బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో. ఓ ప్రవక్త, సర్వోన్నతుడైన నీ ప్రభువు నామం యొక్క పవిత్రతను కొనియాడు. ఆయనే సృష్టించాడు, మరి ఆపైన తీర్చిదిద్దాడు. ఆయనే కావలసిన వాటిని తగురీతిలో నిర్ధారించాడు, విదప మార్గం చూపించాడు, మరి ఆయనే పచ్చిక బయళ్లను ఉత్పన్నం చేశాడు, ఆపైన వాటిని నల్లని చెత్తకుప్పగా చేసేశాడు. మేము నిన్ను చదివిస్తాము, మరి నువ్వు దానిని మరువలేవు. అయితే అల్లాహ్ తలచినది మాత్రం మరువగలవు. ఆయన బహిర్గతమయ్యే దానిని, గోప్యంగా ఉన్నదానిని ఎరిగినవాడు. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మేము నీకు సౌలభ్యాన్ని సమకూరుస్తాము, కనుక నీవు ఉపదేశం లాభదాయకం అయితే ఉపదేశిస్తూ ఉండు. అల్లాహ్ పట్ల భయమున్నవాడు ఉపదేశాన్ని గ్రహిస్తాడు, దౌర్భాగ్యుడు మాత్రమే దాన్ని దాటవేస్తాడు. వాడు పెద్ద ఘోరమైన అగ్నిలోకి ప్రవేశిస్తాడు. వాడందులో చావనైనా చావడు, బ్రతకనైనా బ్రతకడు, రెంటికీ మధ్య దుర్భర స్థితిలో ఉంటాడు. పవిత్రుడైనవాడు ఖచ్చితంగా సాఫల్యం పొందాడు. అతను తన ప్రభువు నామాన్ని స్మరించాడు, నమాజు ఆచరించాడు, కానీ మీరు మాత్రం ప్రాపంచిక జీవితానికే ప్రాముఖ్యమిస్తున్నారు. వాస్తవానికి పరలోకం ఎంతో మేలైనది, ఎప్పటికీ మిగిలి ఉండేది. ఈ విషయాలు మునుపటి గ్రంథాలలోనూ ఉన్నాయి, అంటే ఇబ్రాహీము, మూసాల గ్రంథాలలో. బిస్మిల్లాహిర్రహ్మాన్.